మకర రాశి వారికి ఆర్థికపరమైన వ్యవహారాలు, వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, రాజకీయపరమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. పిల్లల విషయంలో ఇబ్బందికరమైన పరిణామాలు, సొంత నిర్ణయాలు తీసుకోవటం, మా ఇష్టం వచ్చినట్టుగా మేము అమలు చేసుకుంటాం మా నిర్ణయాల్ని అని చెప్పి అనటం, వివాహ శుభకార్యాల విషయంలో కూడా సొంత నిర్ణయాలు తీసుకుందామని చెప్పని పిల్లలు నిర్ణయించుకోవటం మీ మనోవేదనకు కారణమవుతుంది. అయితే ఇది అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది. మీ చేతుల మీదుగా వివాహ శుభకార్యాలు ఘనంగానే చేయగలుగుతారు. అసూయాగ్రస్తులైనటువంటి వాళ్ళు అవకాశం చూసుకొని మీ మీద ఎక్కువగా ప్రెజర్ పెట్టి ఇబ్బంది పెట్టే పరిస్థితి గోచరిస్తుంది. అదే కోణంలో విద్యా సంబంధమైన విషయాలు, పోటీ పరీక్షల సంబంధమైన విషయాలు, వీటిల్లో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలమైన ఫలితాలు, బదిలీలు గోచరిస్తున్నాయి. రాజకీయపరమైన విషయాల్లో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. మానసికమైనటువంటి సంతోషం, మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. మనసులో ఎన్నో రకాల బాధలు, ఎన్నో రకాల దిగుళ్ళు ఉన్నా పైకి మాత్రం ప్రశాంతంగా ఉంటారు. అందరి దృష్టిలో కూడాను ఏ సమస్యలు లేని వ్యక్తిగా ఉండాలని మీ భావన అదే చేస్తారు. కష్టపడి పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలని సానుకూలపరచుకోగలుగుతారు. పునర్వివాహం ఘనంగా చేయగలుగుతారు. ఈ గ్రీన్ కార్డు కానివ్వండి, స్టాప్ పిక్ కానివ్వండి, విదేశీయాల విషయాలు కానివ్వండి, ఇవంతగా కలిసి వచ్చే పరిస్థితిగా గోచరించట్లేదు. ఏలినాశని ప్రభావం ఉంది. అఘోర పాశుపతి హోమం చేయించండి. 8 శనివారాశనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపతి హోమం చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు కూడాను అష్టమూలిక తైలంతో దీపారాధన చేయటం, మహాలక్ష్మీదేవి దగ్గర లక్ష్మీ చందనంతో ఆరావళి కుంకుమతోటి కుంకుమార్చన చేయటం, ఇలాంటి దుష్టశక్తుల ప్రమేయం లేకుండా ఉండటానికి, అన్నీ పోవటానికి దుష్టశక్తులు ఈ నాగబంధాన్ని, ఐశ్వర్య నాగిన్ని ఉపయోగించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సన్నిహిత సహచర వర్గంతో కలిసి నూతన వ్యాపారం ప్రారంభించాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 జపించి అంత పరిమళ గంధాన్ని అండి సుగంధ సిద్ధ గంధాక్షి తల్లి పూజలో ఉన్న దేవుళ్ళపైన చల్లి బయటికి వెళ్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్యం కుదలపడుతుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కూడా సానుకూలపడతాయి. ఆరోగ్యం బాగుండాలంటే సౌరకంకణాన్ని ధరించాలి, ఆరోగ్యం బాగుపడుతుంది. ఇంకొంచెం ఎక్కువగా ఇబ్బందికరంగా ఆరోగ్యం ఉంటే సౌర పాశుపత హోమం చేయాలి. సౌర పాశుపత హోమం ఇదేంటంటే దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడాను పవర్ని తగ్గించి ఇతరత్ర వ్యాధులు ఏవి కొత్తవి రాకుండా కాపాడుతుంది. దీని ఆరోగ్యప్రదాయని అంటారు. ఇది సంపూర్ణంగా సూర్యగ్రహానికి సంబంధించినటువంటి, సూర్యదేవునికి సంబంధించినటువంటి హోమం. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.